అందరికీ నమస్కారం, బాటసారికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ సీతారామరాజు మిడతల. అరకు, అరకు అనగానే మనకేం గుర్తొస్తుంది? అందమైన లోయలు గుర్తొస్తాయి, ట్రైన్ జర్నీ గుర్తొస్తుంది, అలాగే మధ్యలో బొర్రా గుహలు, అందులోకి దిగి అక్కడ ఉన్న వాతావరణాన్ని అనుభవించి రావడము, నెక్స్ట్ అరకు వరకు వెళ్ళడము, అక్కడ ఉన్న టాయ్ ట్రైన్లు తిరిగి, పార్కులో ఉన్న టాయ్ ట్రైన్లు ఇవన్నీ తిరుగుతాము, వస్తాం. సో అరకు అంటే ఇంతే ఉందా? ఇంకేమైనా చూడడానికి ఉన్నాయా? మీరేమైనా మిస్ అవుతున్నారా? సో ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, అరకు వెళ్ళిన వాళ్ళు ఈ లోయలు వీటితో పాటు చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అవి ఏంటియో మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నంతసేపు ప్రతి క్షణాన్ని ఎంతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. అది ఏ విధంగా అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను. అయితే అరకు అనగానే మనకి ఈ లోయలు కొండలే కాదు, ఇంకా చాలా ఉందండి. అరకు అనేది ఎంత అద్భుతమైన ప్రదేశము, ఎంత ముఖ్యమైన ప్రదేశం అంటే, అక్కడ దాదాపు ఎన్నో రకాలైన చెట్లు, పక్షులు, జంతువులు, అత్యంత అరుదైన జంతువులు, అత్యంత అరుదైన పక్షులు, అత్యంత అరుదైన చెట్లకి అది నిలయం అన్నమాట. సో మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా వీలైనంత వరకు కొన్నైనా సరే చూసి రావడానికి ప్రయత్నం చేయండి. వెళ్ళే ముందు గుర్తుపెట్టుకోండి, అరకుకి వెళ్ళాలనుకుంటే 2 రోజుల ముందు వరకు మంచిగా నిద్రపోండి. అక్కడ పోయి నిద్రపోత అలసిపోయినా అంటే మాత్రం మీరు వెళ్ళిన ఉద్దేశం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు అరకుకి వెళ్ళి ఏమేమి ఉన్నాయో, నేను చూసింది ఏంటి, అక్కడ మీరు మిస్ అవుతున్నాయి ఏంటి, లేకపోతే ఏ విధంగా చూడవచ్చు అనేది చూద్దాం. అయితే దీని అన్నిటికంటే ముందు నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మీరు వెళ్ళండి, నేను చెప్పినవి చూసుకోండి, చెయ్యండి, కానీ ఎట్టి పరిస్థితులలో ప్రకృతి యొక్క నిశ్శబ్దానికి లేకపోతే ప్రకృతి యొక్క ప్రశాంతతకి భంగం కలగకుండా చూసుకోండి. ఏదైనా సరే దూరం నుంచి చూడండి. అట్లనే అది అటవీ ప్రాంతం, అత్యంత డీప్ ఫారెస్ట్, రవాణా సౌకర్యాలు ఉన్నప్పటికీ మంచి సేఫ్ జోన్కి రావడానికి చాలా టైం పడుతుంది. సో వీలైనంత వరకు అక్కడ ఉన్నంతసేపు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటూ ప్రకృతిని, ఆ జంతువులని, ప్రకృతి అందాలని, జంతువులు పక్షులని ఆనందించి రావాలని కోరుకుంటున్నా. సో వీడియోలోకి జంప్ అయిపోదాం. అయితే అరకులో దాదాపు 140 నుంచి 150 రకాల పక్షులు ఉన్నాయి. అట్లనే ఇంకా సీతాకోక చిలుకలు అయితే దాదాపు 50 రకాలు ఉన్నాయి. ఇంకా తెలవైనవి కూడా చాలా ఉన్నాయి. అక్కడ ఉన్నది ప్రతిదీ ప్రత్యేకమే. ఎట్లా అనేది మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. నేను ఎంతసేపు యాక్చువల్గా అక్కడ ఉన్న లోయలు, కొండలు, హోటల్స్ వీటన్నిటి గురించి అందరు చెప్పే ఉంటారు. నేను ఇంకా వాటి గురించి చెప్పదలుచుకోలేదు. ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యేసరికి దాదాపు 10 అవుతుంది అన్నమాట. వెళ్ళినప్పుడు ముందుగా మీరు మనం ఈ బొర్రా గుహలు ఇవన్నీ చూసేస్తాం. ఆ తర్వాత ఇక ఖాళీ దొరికినప్పుడు ఏం చేయాలంటే వీలైనంత వరకు ఆ ప్రకృతిలో తిరుగుదాం. తిరుగుతూ ఉంటే ఏమవుతుందంటే, ఉదాహరణకి మీరు రూమ్స్లో స్టే చేశారు, స్టే చేసినప్పుడు ఆ రూమ్లో గోడకెళ్ళి చూడండి. గోడల మీద బల్లులు ఉంటాయి. ఏ బల్లులు మా ఇంట్లో కూడా ఉన్నాయి, ఈ దానికోసం అరకు పోయి చూడాలా అంటే కాదండి. ఎప్పుడైనా మన బంగారు బల్లి గురించి విన్నారా? బంగారు బల్లి అంగిన బంగారు బల్లి కంచిలో ఉంటుంది, కంచికి వెళ్ళి చూడాలి అని మన పూర్వీకులు అందరు చెప్తూనే ఉంటారు. కానీ అరకులో కూడా ఈ బంగారు బల్లి ఉందండి. బంగారు బల్లి అంటే ఏంటంటే, నిజానికి ఏంటంటే చూడడానికి మామూలు బల్లిలాగానే కనిపిస్తుంది, కానీ కొన్ని సందర్భాల్లో అది ఏమవుతుందంటే బంగారం రంగులోకి మారిపోతుంది ఆ బల్లి. నిజమే, అది ఏంటంటే మామూలు చూస్తేనేమో మామూలు బల్లిలాగా ఉంటుంది, కానీ కొన్ని సందర్భాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని మేట్ని ఎత్తుక్కున్నప్పుడు అది దాని ఏమంటారు డిస్ప్లే బిహేవియర్ అన్నమాట, ఆ టైంలో అది బంగారం కలర్లోకి మారుతుంది. అందుకని దానికి బంగారం బల్లి అని ఉంచింది పేరు. అయితే నేను ఇచ్చిన ఫొటోస్లు ఏంటంటే నాకు కెమెరా అప్పుడు అంత మంచిది లేక దాని కలర్స్ అన్నీ ప్రాపర్గా క్యాప్చర్ చేయలేకపోయాను. సో నార్మల్ టైంలో నార్మల్ బల్లిలాగా ఉన్నా కానీ అది ఎగ్జైట్ అయిన టైంలో మాత్రం మంచి ప్యూర్ గోల్డ్ కలర్లోకి వస్తుంది అనమాట. మీరు కావాలంటే నెట్లో కొట్టి చూడండి, గోల్డెన్కి ఎక్కువ అని మీరు దాని కలరేషన్ చూడవచ్చు అనమాట. ఇంకొక బల్లి ఉంటుంది, మనం నడుస్తుంటే పార్కులో నడుచుకుంటూ పోతుంటే కింద నేల మీద చూసారనుకోండి, ఆకుల మధ్యలో అక్కడ ఒక చిన్న వేలడంత ఇంతే ఉంటుంది ఆ బల్లి, ఇంతకంటే పెద్దగా పెరగదు. ఆ బల్లి అత్యంత అరుదైన బల్లి అనమాట. అది యాక్చువల్గా IUCN స్టేటస్ అంటే ఏంటంటే, ఒక జంతువుల యొక్క అవి బాగున్నాయా లేదు, తక్కువ ఉన్నాయా, అంతరించిపోతున్నాయని చెప్పేదానికి స్టేటస్ IUCN వాళ్ళు తీస్తారనమాట. సో దాంట్లో ఈ బల్లిని ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్గా గుర్తించారు. అంటే ఇంకా దాదాపు అంతరించిపోవడానికి దగ్గరగా ఉందని. సో ఇందాక చెప్పిన బంగారు బల్లి కానీ ఈ బల్లి కానీ కేవలం
మన దగ్గరే ఉన్నాయి, మన భారతదేశంలోనే కొన్ని అయితే ప్రత్యేకంగా మన దక్షిణ భారతదేశం వరకే ఉన్నాయన్నమాట. ఇంకెక్కడ ప్రపంచం ఎక్కడ చూసినా లేవు, అది వీటి ప్రత్యేకత అనమాట. అది ఆ చిన్న బల్లి కూడా దాన్ని తిరిగేస్తే దాని తోక కింద మంచి ఆరెంజ్ కలర్లో ఉంటుంది, అట్లా ఈ బల్లి ప్రత్యేకత. నెక్స్ట్ తేళ్ళు, తేళ్ళకు వస్తే చూడండి దాదాపు 3-4 రకాల తేళ్ళు చూశాను నేను ఇక్కడ. ఒకటేమో మనందరం చూసేది పెద్ద తేలు, ప్రపంచంలోనే అతిపెద్ద తేలు అంటాం, జైగంటోమెట్రస్ అనే జాతి, అది మీ మన వీడియోలో చెప్పాను దాని గురించి. నెక్స్ట్ ఇంకోది అండి విప్ స్కార్పియన్ అని, దాంతో ఒక చిన్న కొరడలా ఉంటుంది. మామూలుగా అయితే తోక పెద్ద లావుగా ఉండి విషగ్రంథి ఉంటుంది, కానీ ఈ తేలుకి ఏంటంటే తోక సన్నగా ఒక కొరడలా ఉంటుంది, అందుకని దాని పేరే పెట్టినమాట విప్ స్కార్పియన్ అని. ఆ విప్ స్కార్పియన్ కాకుండా మనం చూసే మామూలు తేళ్ళు ఇక్కడైతే ఇంకా సర్వసాధారణంగా ఉంటాయి. సో అందుకనే ఈ ఏరియాలు తిరిగేటప్పుడు ఖచ్చితంగా షూ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. వీలైనంత అందరూ యాక్చువల్గా షార్ట్స్ వేసుకుని తిరుగుతుంటారు. షార్ట్స్ ఏంటంటే ప్రాబ్లం, దోమలు కుట్టే అవకాశం ఉంటుంది, సో రకరకాల ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా మనం వేసుకునే బట్టల విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి. మేబీ కంఫర్ట్గా ఉంటే నేను కాదని, కానీ జాగ్రత్త కూడా ముఖ్యం కదా, లేదంటే ఆయింట్మెంట్స్ రాసుకొని తిరగండి. అయితే ముందు నేను ఈ స్పైడర్ గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నాను అండి. ముందు ఈ స్పైడర్ గురించి చెప్తాను. ఇది దాదాపుగా 6 అడుగు అంత పెద్దగా పెరుగుతుంది. దీన్ని ఏమంటామంటే మనం టరంటులా అంటాం. మామూలుగా అయితే ఇండియన్ ఆర్నమెంటల్ స్పైడర్ అంటాం. ఇది చాలా పెద్దగా ఉంటుంది. కొన్ని దేశాలలో కొన్ని వీటిని పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు, కానీ ఇది అంత సాధుజీవి కాదండి. ఇది కరిస్తే మనకి నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. సరే చనిపోవడం అట్లాంటివి అయితే లేవు, జరగవు, కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇంపాక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది మరి ఎక్కడ ఉంటుందంటే చూడండి, రాత్రిపూట మీరు రూమ్లో స్టే చేస్తారు, భోజనం చేసిన తర్వాత ఒక టార్చ్ లైట్ తీసుకుని అలా ప్రశాంతంగా బయటకు రండి. చెప్పులు వీటి విషయం జాగ్రత్త విషయంలో మాత్రం దయచేసి కాంప్రమైజ్ కావద్దు, ఇన్నిసార్లు చెప్తున్నాను నేను. వచ్చి ఆ టార్చ్ తోటి నేల మీద కానీ, చెట్టు మొదల మీద కానీ, లేకపోతే ఆకాశం అంటే కొమ్మల మీద కానీ చూస్తుండండి. చూస్తే ఖచ్చితంగా ఈ ఇట్లాంటి స్పైడర్స్ని చూడొచ్చు అన్నమాట. అయితే దీనికి దూరంగానే ఉండాలి, ఎందుకంటే అది ఊరికనే అటాక్ చేసే స్వభావం ఉంటుంది. మా అంటే దాన్ని కదిలిస్తే ఖచ్చితంగా అటాక్, ఏ జంతువైనా అంతే కదండి. సో దాని మీద చూడండి, ఇదేంటంటే చెట్టు మీద ఉంటుంది. సో దీనికి ఉన్న అత్యంత ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే పెద్దగా ఉండడమే కాకుండా దాని ఫుడ్ ఆహారాన్ని గాలిలో ఎగిరిపోతుంటే ఎగిరి దాని మీద జంప్ చేసి పట్టుకొని తినే స్వభావం ఉందన్నమాట. అంటే ఎగురుతుంది, గాలిలోకి ఎగురుతుంది ఈ స్పైడరు, ఎగిరి వాటి యొక్క ఆహారాన్ని వేటాడుతుంది అన్నమాట. ఈవెన్ చిన్న చిన్న పక్షులను కూడా పట్టుకుంటుంది, ఇది అంత ప్రత్యేకత ఉంది. ఇది ఒకటి మీరు వీలైతే చూడండి, ఏదైనా సరే చూడండి, జాగ్రత్త ముఖ్యం. రాత్రిపూట అయితే ఇంకా జాగ్రత్త ఉండాలి. ఈ స్పైడర్ గురించి ఇంకో విషయం చెప్పడం మంచిది, దీన్ని పెంపుడు జంతువులు పెంచుకుంటున్నాం కదా, ఎందుకంటే ఇవి దాదాపుగా మగ అయితే 3 నుంచి 5 సంవత్సరాలు బతుకుతాయంటే ఆడ 12 సంవత్సరాలు బతుకుతాయంట, అందుకని వీటిని పెట్స్గా పెంచుకుంటారు అనమాట. కానీ మన ఇండియాలో మాత్రం ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఏ జంతువును కూడా, ఏ వన్యప్రాణిని కూడా మనం ముట్టుకోవడానికి వీల్లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పింది ఏంటంటే వేరే దేశంలో ఏం చేస్తున్నారు అని చెప్తున్నాను తప్పిస్తే మన దగ్గర ఈ మీరు పెంచుకోండి నేను పెంచుకుంటున్నా అని కాదు. మా పాముల దగ్గరకు వచ్చేది, ఇక్కడ నాకు నేనున్నంతసేపట్లో నాకు ఒక 3 రకాల పాములు కనిపించినండి. అందులో 2, ఒకటి వోల్ఫ్ స్నేక్, ఒకటి కుక్రి స్నేక్. ఆల్రెడీ వాటి గురించి మీకు 2 సపరేట్ వీడియోలు చేశాను, ఆ డీటెయిల్స్ వాటిలో అందులో చూడండి. అట్లనే ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన పాము కనిపించింది అంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్డు మీద తొక్కేసి చనిపోయిన పాము కనిపించింది. ఈ పాము ఏంటంటే బ్యాంబూ పిట్ వైపర్ అంటారు దీన్ని. ఇదేంటి, వన్ ఆఫ్ ది వినమ స్నేక్ అంటే దీనికి కూడా విషం ఉంటుంది. అందరూ ఏమంటారు, ఎప్పుడు చూడు సార్ ఏ పాము చూసినా విషం లేదు అంటారు. ఇదిగో ఇదైతే ఉంటుంది, అందులో కన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దీని విషం కూడా ఎట్లాంటిది అంటే నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది, రక్త ప్రసరణ కూడా ప్రభావితం చేస్తుంది అన్నమాట. ఈ పాము ఎక్కడ ఉంటుంది అంటే చెట్ల మీద ఉంటుంది, అంటే మన వెదురు పొదలు అట్లాంటి వాటి మీద అబ్జర్వ్ చేయొచ్చు. కానీ అత్యంత బాగా అరుదుగా ఉంటుంది, మామూలు కామనే, కానీ మనకి కనిపించడం మాత్రం అంత తొందరగా కనిపించదు. చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేసి నేనైతే చూడలేకపోయాను, ఓన్లీ ఇది ఒకటే నాకు అక్కడ ఉన్నట్టు సాక్ష్యం దొరికిందనమాట. అయితే ఇందాక బంగారు బల్లి గురించి చెప్పాను కదా, మళ్ళీ తీసుకొస్తున్నాయి ఏంటంటే దానికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మన ఇల్లు సదిరినప్పుడు
గూళ్ళల్లో పైన మనం చిన్న చిన్న గుడ్లు చూస్తాం, అవి బల్లు గుడ్లు అని మనకు తెలుసు. అయితే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నది ఒడ్డు ఉంటుంది కదా, నదికి లేకపోతే వాతావరణం అక్కడ అది ఉండే బతికే ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న రాళ్ళు కానీ, ఆ రాళ్ళకి కింద వైపు అంటే పైన సూర్యుడు పడతాడు కింద పడడు, సో ఆ కింద వైపు గోడకి ఇట్లా అతికిచ్చేస్తాయి అన్నమాట, అతికిచ్చేసి వదులుతాయి. సో అవి దూరం నుంచి ఆ గుడ్లను కూడా అబ్జర్వ్ చేస్తుంటాయి. అది ఈ గుడ్లని అంటే గోడకి రాళ్ళ కింద అతికిచ్చి పెట్టడం దీని యొక్క ప్రత్యేకత అనమాట. అయితే ఈ గుడ్లకి ప్రమాదం కూడా ముప్పించి ఉంటుంది. ఏంటంటే చిన్న చిన్న చీమలు ఉంటాయి, నేనైతే అబ్జర్వ్ చేశాను. ఆ చీమలు ఏం చేసినాయంటే దాని షెల్కి రంధ్రం చేసుకొని దాంట్లోంచి ఆ యోకావి ఉంటాయి కదా, వాటిని దొంగతనం చేసుకుంటూ వెళ్తున్నాయి. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇవి ఎక్కడన్నా చూసినట్టు అనిపించిందా ఈ కాయలు? ఇవేంటి అంటే కరక కాయలు. జనరల్గా ఆయుర్వేదిక్ మెడిసిన్లో వాడతాం, లేకపోతే ఆహారంలో కూడా వాడతారు. ఆయుర్వేదం పరంగా చాలా మంచిది అనమాట. సో ఇక్కడ సాధారణంగా కనిపిస్తాయి, పిచ్చి చెట్లులా అనుకుంటాం మనం, కానీ కరక్కాయలు. ఈ ఆట మన ఇక్కడ ఉండే ట్రైబల్స్ ఏం చేస్తారంటే ఇవన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చి మార్కెట్కి ప్రాసెస్ చేసి మార్కెట్కి సప్లై చేస్తారనమాట కరక్కాయ చెట్లు. ఇంకొకటి చూడండి ఎంత పొడుగు ఉందో, చూడ్డానికి మన కొబ్బరి చెట్టు తాడి చెట్టు బోలు ఉంటుంది, కానీ ఇది ఏంటంటే దీన్ని ఏమంటారంటే జీలుగ చెట్టు అంటాం. ఈ జీలుగ చెట్టు నుంచి కళ్ళు తీస్తారు ట్రైబ్స్ వాళ్ళు, సంతలాలు అమ్ముతారు. కాబట్టి మనం మీరు ప్రయత్నం చేయకండి, ఎందుకంటే మనకి ఎట్లా ఉంటుందో తెలియదు. తాగడంలో తప్పలేదు, వాళ్ళు ఏదో మోసం చేస్తారని కాదు, కానీ ఆరోగ్యం పాడైతే మాత్రం మనకి వైద్య సదుపాయం దూరంగా ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ఈ మొక్కను ఎవరైనా గుర్తుపట్టినా, ఎక్కడ చూసి రాశాను, కానీ మార్కెట్కి వెళ్ళినప్పుడు మాత్రం దీని ప్రోడక్ట్ని ఖచ్చితంగా తెచ్చుకొని తింటారు. అదేంటి తెలుసా? కందగడ్డ. ఇది దీని యొక్క వేరు కందగడ్డ అని మార్కెట్లో మనకు బాగా అవైలబుల్ ఉంటుంది. చిన్న చిన్న పీసులు కట్ చేసి, చాలా పెద్దగా ఉంటుంది కానీ దాన్ని చిన్న పీసులు చేసి అమ్ముతారనమాట. అది ఇక్కడ మామూలుగా పిచ్చి మొక్కలాగా పెరుగుతుంటాయి, కాకపోతే ట్రైబ్స్ వాటిని కలెక్ట్ చేసి మార్కెట్కి పంపిస్తుంటాం అనమాట. ఈ పక్షిని ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిరా? వడ్రంగి పిట్ట. వడ్రంగి పిట్ట అనగానే మీకు వేరే పక్షి గుర్తొస్తుంది, కానీ అసలైన వడ్రంగి పిట్ట ఏదంటే ఇదే, ఫ్లేమ్ బ్యాక్డ్ వుడ్పెక్కర్ అంటారు. ఇంక ఇదైతే అడవిలో ఇది చేసే శబ్దం ఎంత దూరం వినిపిస్తుందంటే, చెట్టు కాండాన్ని ఆ ముక్కుతోటి పోలుస్తుంటే టక్ 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 అని ఎంత దూరం అంటే ఎంత దూరం వినిపిస్తుంది. అది చేసే రంధ్రాలని అంటే చెట్టుకు రంధ్రాలు చేసి అందులో గూళ్ళు పిల్లలు పెట్టుకుంటుంది. ఇంకా చూడండి, ఈ బటర్ఫ్లైస్ అయితే ఇంకా మనం నడుస్తూ ఉండే కొద్దీ కొత్త కొత్త బటర్ఫ్లైస్ కనిపిస్తాయి. అయితే మీరు మీకు ఆల్రెడీ చెప్పాను, అరకుకు వెళ్ళే ముందు 2 రోజుల ముందు మంచి నిద్రపోండి అని. ఎందుకంటే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ లేచి బయటకు వెళ్ళిపోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముందు రోజు తిరిగినాం, అబ్బా అలసిపోయాను, ప్రయాణం చేసినా అలసిపోయాను, నిద్ర వచ్చింది, లేవలేను అంటే మాత్రం చాలా మిస్ అయిపోతారు. ఎర్లీ మార్నింగ్ 5 కల్లా మీరు రెడీ అయిపోయి బయటకు వచ్చేయండి. బయటకు వచ్చి నడుస్తుండండి అంతే. అక్కడ మంచు కానీ, ఆ మంచులో నుంచి తొంగి చూస్తున్న కొండలు లోయలు కానీ, అట్లనే ఆ ఉదయాన్నే వీలైనంత తొందరగా జంతువులు కానీ పక్షులు కానీ బటర్ఫ్లైస్ కానీ ఏం చేస్తాయంటే బాగా ఎండబడే లోపలే వాటి యొక్క ఆహారాన్ని సేకరించుకుంటాయి. అందుకని ఎర్లీ మార్నింగ్ మనము బయటకు రావాలి. వస్తే ఇవి బాగా మంచిగా కనిపిస్తాయి. సీతాకోకచిలుకలను చూడొచ్చు, పక్షులను చూడొచ్చు, రకరకాలు. సో ఇది చూడండి, ఈ బటర్ఫ్లైస్ ఏం చేస్తున్నాయంటే అక్కడ మడ్ పడ్లింగ్ అంటారు. అంటే వాటికి మామూలు ఎప్పుడు చూసినా చక్కెర, అంటే పూల నుంచి చక్కెర తీసుకుంటే మకరందాన్ని తీసుకుంటాయి అనే విషయం మనకు తెలుసు. అయితే ఇవి ఏం చేస్తాయంటే బురదలో ఉండే వాటర్లో ఉండే నీళ్ళలో కరిగి ఉన్న లవణాలను కూడా తీసుకుంటాయి, అంటే పోషకాహార లోపం లేకుండా. ఇక్కడ చూడండి, లైమ్ బటర్ఫ్లైస్ మైగ్రెంట్స్ రెండు కలిసి ఒకే ప్లేస్లో చేస్తున్నాయి, మడ్ పడ్లింగ్ అంటారు దీన్ని. అట్లనే ఈ బటర్ఫ్లైస్ చూడండి, ఆ చీమలు చిన్న చిన్న ఆ మొక్క కాండానికి ఎర్రగా కనిపిస్తుందా, దాంట్లో దాచిపెట్టుకున్నాయి దేన్నో, అది ఇది దొంగలిస్తుంది. నేను యాక్చువల్లీ బటర్ఫ్లైని ఫోటో తీద్దామని తీస్తున్నా. సో జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఏం చేస్తుంది, అది పోయి ఆ రెడ్ కలర్ మార్క్లా బల్బులా ఉంది కదా, అందులోంచి ఏదో జ్యూస్ని సక్ చేస్తుంది అనమాట. తూనీగలు, రకరకాల తూనీగలు. ఇంకోటి ఈ బటర్ఫ్లైస్ చూడండి, మన దగ్గర ఉన్న బటర్ఫ్లైస్ అన్నింటిలో కూడా ఇది పెద్ద బటర్ఫ్లై, సైజులో చాలా పెద్దగా ఉంటుంది అనమాట, అందంగా ఉంటుంది. నెమలికి ఉందని రంగులు తీనుకుంటుంది. దీన్ని చూస్తే ఒక నెమలికి అట్లా గాలి ఎగురుకుంటూ పోతుందేమో, ఓన్లీ పై తోక వరకు అనుకుంటాం అనమాట, అంత అందంగా ఉంటుంది. ఈ బటర్ఫ్లైని బ్యాండెడ్ పీకాక్ అంటాం. ఇంకా చూడండి, ఇది ఒక చిన్న కాటర్పిల్లర్ మీ అందరికీ తెలుసు, ఈ మధ్య వాట్సాప్లో కూడా వైరల్ అయింది.
ఇది ఏంటంటే, నేను ఆ పార్కులో నడుచుకుంటూ వస్తుంటే ఒక చెట్టు కొమ్మ తగిలింది, తగలంగానే అసలు ఒక మండిపోయింది అనమాట. ఏందని అసలు ఆ మంట తట్టుకోలేకపోయినా, అసలు ఏం జరిగింది, పామేమైనా గడిచిందా లేకపోతే ఇందాక వైపర్ అనేది అదేమైనా గడిచిందా అని చెప్పి డౌట్ వచ్చి చెక్ చేస్తే ఆ ఆకులకి ఈ పురుగు ఉందన్నమాట, ఈ లార్వా ఉంది కాటపిల్ల, దానికున్న ముళ్ళు గుచ్చుకొని నాకు అంత మంటలేసింది. అయితే వాట్సాప్లో ఏముందంటే ఈ కరిచి దాదాపు ఒక 4-5 చనిపోయారు అని చెప్పి ఫోటోలు బాగా వైరల్ అయినాయి. కానీ అది చనిపోవడం అయితే జరగదులే, కానీ మంట అయితే భయంకరంగా ఉంటుంది, నిప్పు పెట్టినట్టే ఉంది, ఎక్కువ కరిస్తే కూడా తట్టుకోవడం కష్టం అనమాట. సో ఏమంటే అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మామూలుగా ఈ యాంటీ హిస్టమైన్స్ ఇస్తారు డాక్టర్స్, సరిపోతుంది, పెద్ద ప్రాణాలకైతే ఏం ప్రమాదం ఉండదు. ఇవన్నీ యాక్చువల్గా చెప్పుకుంటూ పోతుంటే ఇట్లాంటివి చిన్న చిన్న దాన్ని కూడా చూస్తూ ఉండి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చెప్పాను కదా ఆల్రెడీ 150-160 రకాల పక్షులు ఉన్నాయి, 50 రకాల సీతాకోకచిలుకలు ఉన్నాయని, ఇట్లా రకరకాలు ఉన్నాయి, పాములు కానీ తేళ్ళు కానీ ప్రతిదీ ప్రత్యేకమే ఇక్కడ. సో ఈ మీరు వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే ఇట్లాంటివి అబ్జర్వ్ చేయండి, చూడండి, కానీ తాకవద్దు, డిస్టర్బ్ చేయొద్దు, కదిలిద్దాము, ఉఫాను ఉద్దాము, కర్రతోడు కదిలిద్దాము, ఏం చేయొద్దు. వట్టి దూరం నుంచి మీరు అక్కడ ఉన్నట్టు వాటికి తెలవకూడదు, లేదంటే వాటిని కదిలిస్తే ఏమవుతుందంటే ప్రతి జీవికి దానికంటూ ఒక ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థ ఉంటుంది, రక్షణ. సో బిహేవియర్ కూడా రక్షించుకునే బిహేవియర్ ఉంటుంది కంపల్సరీ. సో దానికి మనం బలి కావకూడదు. అందుకని అటవీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వీలైనంత వరకు మనం అటవీలో కలిసిపోయి మనం ఉన్న ఉనికి వాటికి తెలవకుండా కాపాడుకుంటూ మనం ప్రకృతిని ఆస్వాదించి రావాలి. అదండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకునే విశేషాలు. సో మీరు అరకు వెళ్ళినప్పుడు ఇట్లాంటి చూసి ఆనందంతో వెనక్కి వస్తారని ఆశిస్తున్నాను. నా వీడియో అంతా చూసినందుకు చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్.